హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే స్వీట్ రెసిపీ రవ్వ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ వేలో కరెక్ట్గా టెక్చర్ కానీ టేస్ట్ కానీ పర్ఫెక్ట్గా వచ్చేలా పక్కా కొలతలతో నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 ఫుల్ కప్పుల వాటర్ తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వాటర్ కాగనివ్వండి. ఈ లోపుగా ఇంకో పక్కన స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ కానీ నెయ్యిని కానీ తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక 20 వరకు జీడిపప్పులను వేసుకొని జీడిపప్పు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోనే 1 ఫుల్ కప్పు ఉప్మా రవ్వ అండి, దీనినే సూజీ రవ్వ బాంబే రవ్వ అంటాం కదా, ఆ రవ్వని 1 ఫుల్ కప్పు తీసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని రవ్వ బాగా వేపుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే స్వీట్ అనేది అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా రవ్వ అనేది మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన స్టవ్ పై పెట్టుకున్న వేడి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అయితే 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇక ఆ వాటర్ ఎక్కువగా తీసుకోకండి. రవ్వలో వాటర్ మొత్తం వేసుకున్నాక 1 నిమిషం మిక్స్ చేసుకున్నామంటే రవ్వ ఉడికి ఈ విధంగా దగ్గరగా వచ్చేస్తుందండి. ఇలా రవ్వ మొత్తం దగ్గరగా వచ్చాక 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా తీపి సరిపోతుందండి. లేదా మీరు తీపి ఎక్కువ తిన్నట్లయితే ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ కూడా వేసుకోండి. పంచదార రవ్వలో కలిసే విధంగా మిక్స్ చేసుకున్నాక చూస్తే చూడండి, పంచదార మొత్తం కరిగి ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే స్వీట్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపించడానికి నేను గ్రీన్ కలర్ ఉన్న ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కాకపోతే స్వీట్ అనేది మంచి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపించాలి అంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల్లోనే చూడండి, స్వీట్ అనేది బాగా దగ్గరగా వచ్చేసింది. ఇలా స్వీట్ ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పులను కొద్దిగా వేసుకొని, కొద్దిగా నేను గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకున్నానండి. ఈ జీడిపప్పులు కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ను తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయితే బర్ఫీ అంటేనే 1 ఇంచు మందాన్ ఉండాలండి, కాబట్టి 1 ఇంచు మందాన్ వచ్చేలాగా ఈ స్వీట్ మొత్తం కూడా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే ఈవెన్గా అంతా ఒకేలాగా వచ్చే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని డీమోల్డ్ చేసుకుందాము. అయితే ఇది ఎక్కడా కూడా అంటుకోదండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్వీట్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమేనండి, నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా పీసులుగా కట్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును ఒక్కొక్కటిగా దీని మీద పెట్టుకొని కొంచెం గుచ్చినట్లుగా నొక్కండి, ఈజీగానే అంటుకుంటుంది. ఇప్పుడు 1 పీసును తీసి మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి ఈ బర్ఫీ. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేశాక ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.